నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వెమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వార్డు ఓటర్లు సంబరాలు నిర్వహించారు. అనంతరం తమకు అండగా నిలబడ్డ సూర భాస్కర్ రెడ్డిని శాలువాలతో సత్కరించి మర్యాదపూర్వకంగా సన్మానించారు. బాణాసంచాలు పేలుస్తూ కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుని జేటీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ నినాదాలు పలికారు. ఈ సందర్భంగా 20వ వార్డు రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి అవినీతి చేశారని మండిపడ్డారు. మీరు చేసిన అవినీతి పనులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, పట్టణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఆనంని గెలిపించుకున్నారని కొనియాడారు. ఇలాంటి విజయాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామని తెలిపారు. నా పేరు సూర భాస్కర్ రెడ్డి. ఇరుగులసాని నగర్లో అంతా రక్కాడతగానే డొక్కాలని పేద ప్రజలు రామనాయుడు కోసం ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళు ఎంతో కాలం నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్న వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అని, కేవలం తెలుగుదేశం రామనాయుడు కావాలని పార్టీ మారడం కూడా జరిగింది. వాళ్ళ నిర్ణయానికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నాను. అదేవిధంగా ఆయన 10 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేశాడో అది తప్ప ఎక్కడ సీకిరిపల్ల ఇచ్చిన పాపన పోయింది లేదు. 10 ఏళ్ళ నుంచి ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 6 శాఖలు మంత్రిగా ఉంటే కనీసం 1 రూపాయి పని చేయలేకపోయినాడు. వాళ్ళ తండ్రి ఆయన రాజమోహన్ రెడ్డి, ఆయన పెద్ద ఆయన పెద్దారెడ్డి పనికారెడ్డి అని ఈరోజు తెలిసింది. ఆ పెద్దారెడ్డి చెప్తాడు రామనాయుడు మా పిల్లవాడి గోటి కొరచాలంటాడు. అయ్యా నీకు పెద్దోటి 40-70 సంవత్సరాల వయసులో కూడా నీకు ఎవరు రత్నం, ఎవరు ముచ్చు, ఎవరు పనికిరాడు తెలీదా? ఈ కొడుకులు పనికిరాని వాళ్ళు అని నెల్లూరు జిల్లాలో అంటున్నారు. ఎక్కడల్లా ఎవరికన్నా ఏ ఊరికైనా 1 రూపాయి పని చేశారయ్యా చెప్పండి. రామనాయుడు గారు కొరవలో చేసిన పొలంలో కొరవలు కూడా ప్లాస్టిక్ కూడా చేయించుకుని ఓపెన్ చేయించుకుని బతుకు మీది, అలాంటి బతుకు మీరు రామనాయుడు గారిని విమర్శిస్తారా? మీరు ఎక్కడన్నా, నువ్వు ఎంపీగా ఉన్నావు, నీ ఊర్లో కూడా, నీ మండలంలో కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, మీరు ఒక దరిద్రం. మీరు ఆత్మకు పెట్టిన దరిద్రం, నెల్లూరు జిల్లాకు పెట్టిన దరిద్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు దరిద్రమే. అది పోయింది, మీది పోయింది, బుట్ట తట్ట దోసుకొని సర్దుకొని హైదరాబాద్ ఒకరు, బెంగళూరు ఒకరు పోయి వ్యాపారాలు చేసుకోండి. మీరు కూడా వ్యాపారాలు నీతిమంతులు కాదు. మీ కొడుకు 10 కేసుల్లో ఉన్నాడు. దుర్మార్గంగా, దౌర్జన్యంగా, అక్రమంగా గవర్నమెంట్ సొమ్ము, పేద ప్రజల సొమ్ము, కాంట్రాక్ట్ల బినామీ కాంట్రాక్ట్ల సొమ్ము చూసుకొని 1000 కోట్లు తెచ్చి ఆత్మల్లో గెలవాలని చూశారే. మీ నుంచి అవుద్దా? ఏదో ఈ అక్రమ సంపాదన ఉన్నా డబ్బు లేక చల్లా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడ కూడా జిల్లాలో మీ కుటుంబాన్ని చెప్పు చేత తీసుకుని తొరగకున్నా కూడా మీకు ఇప్పుడైనా తెలివి వచ్చి సిగ్గు తెలుసుకొని ఈ ఊరు వదిలిపోమని కూడా తెలియజేస్తున్నా. ఈ ఆత్మూరు పట్టణంలో 20వ వార్డులో ఉండే ఇరుకులసాని నగరు ఇరుకులళ్ళు వాళ్ళు ఎప్పుడు కష్టం చేసుకొని నిస్వార్థ పనులు, ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడినా రామనాయుడు కోసం పార్టీలు మారారు, తగాదలు మారారు, అందరూ ఏకమై రామనాయుడు విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేశారు. అలాంటి పేద ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఈ భారీ ఎత్తున ఈ కేకులు కట్ చేయడం, స్వీట్లు పంచుకోవడం, బిస్కెట్లు పంచుకోవడం, టపాసకాలతో చాలా ఆనందకరంగా ఉంది. ఈ అభిమానులు ఇప్పటికీ రామనాయుడు తోడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ రామనాయుడు మా వాళ్ళందరూ కూడా కోరుకునేది మంత్రి కావాలా, ఇంకొక 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళా ఆత్మని బాగా ఆకాంక్ష. కాబట్టి ఆ దేవుడు మా ప్రజల కోరిక తీరి రామనాయుడు మంత్రి కావాలని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు చేతులెత్తి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాం. రామనాయుడు గారు నాయకత్వం. మధ్యలో పెట్టి మధ్యలో పెడతాను.
వద్దాలి ఆనం రామనారాయణ నాయకత్వం వద్దాలి ఆనం రామనారాయణ నాయకత్వం చెయ్యి రాకూడదట. జిందాబాద్ జిందాబాద్ పార్టీ, జనతా పార్టీ, జనసేన పార్టీ. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.